ండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు సర్వదా ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ వార కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై మూడు ఏ వారంలో ఏం జరుగుతాయి ఈ ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందామా ఇరవై మూడో తారీఖున వృషభ రాశిలో ఉన్నాడు చంద్రుడు చంద్ర సంచారం ఇరవై ఐదున మిథునంలోకి ఇరవై ఏడున కర్కాటకంలోకి రాబోతోంది అది చెప్పదగినటువంటి సూచన తర్వాత నిన్నటి రోజున అంటే ఇరవై రెండవ తారీఖున గురుగ్రహం మేషరాశిలోకి మార్పు జరిగినది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గురుగ్రహం మేషరాశిలోకి మార్పు ఇరవై రెండవ తారీఖున ఏప్రిల్ జరిగింది దాని వలన కూడా మనకి ఈ ద్వాదశ రాశుల యొక్క గురు సంచారము వలన కూడా కాస్తంత స్థితి గతులు మారేటటువంటి సూచనలు ఉన్నాయి వాటిలన్నింటి గురించి తెలుసుకోవడానికి ద్వాదశ రాశుల వారికి స్వాగతం సుస్వాగతం వార ఫలాలు కార్యక్రమానికి శ్రీమత ఓం శ్రీమతే నమ కుంభరాశి వారికి స్వాగతం సుస్వాగతం ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని చూసినట్లయితే రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు శని భగవానుడు ద్వితీయ తృతీయంలో చూస్తేనేమో గురు రాహువులు కలిశారు అది చండాల యోగం వచ్చింది ఆ తర్వాత బుధుడు చూస్తే వక్రగతిలో రవి చూస్తే అక్కడ మేషరాశిలోనే ఉన్నాడు ఆయన ఉచ్చలోనే ఉన్నాడు అయితే చతుర్థంలో శుక్రుడు అర్ధాష్టమ దోషం కనిపిస్తోంది చంద్రుడు గోచార చంద్రుడితో కూడు ఉన్నాడు పంచమంలో కుజుడు కనిపిస్తున్నాడు ఆ తర్వాత చూసినట్లయితే షష్టమ సప్తమ అష్టమ నవమంలో కేతువు కనిపిస్తున్నాడు ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే కొంచెము ఏమిటంటే గృహంలో మీరు అనుకున్నటువంటి వివాహాది శుభకార్యాలకి ఏం ప్లానింగ్స్ వేశారో అవన్నీ కూడా చక్కగా చక్క చక్కగా జరిగిపోతున్నాయి ఆ శుభకార్యాలు నిర్వహించగలుగుతారు ఆ విషయంలో ఏం ఢోకా లేదండి చక్కగా మీరు ప్లానింగ్లు అన్నీ కూడా సక్సెస్ బాట్లో ఉన్నాయి అయితే శుభకార్యాల విషయం బాగానే ఉంది కదా మరి ఆరోగ్యం ఎలా ఉంది అనుకుంటే ఆరోగ్యం కూడా బాగానే ఉందండి ఆరోగ్యం అది ఇచ్చేది అంటూ ఉంటాం కదా తృతీయంలో ఉన్నటువంటి రవి మనకి ఏ విధమైన ఇబ్బందులు ఏం లేవు ఈ వారం ఆరోగ్యం ఎక్సలెంట్ బ్రహ్మాండంగా మీరు ఎట్లా తిరిగినా ఎన్ని టెన్షన్స్ తీసుకున్నా అటు గంత ఇటు మొత్తం మీద అన్ని పనులు కూడా సర్వత్రా విజయం లభే అన్నట్టుగా ఉంటుంది ఇంకా ఇంకా మంచిగా ముందుకు వెళ్ళడానికి మనం చేయాల్సినటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఉండడానికి మనకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కానీ తర్వాత ఏదైనా సరే మనకు రావాల్సినటువంటి ధనం తిరిగి చేతికి రావడానికి మీరు చేయాల్సింది శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకోవడం నమస్తే సు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే అనే అష్టకం ఉంటుందండి అవి ఎనిమిది ఉంటాయి అవి చదువుకోవడం వల్ల మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ధన కటాక్షం అమ్మవారు ఇస్తుంది ఆరుగురు ముత్తైదులకి చక్కగా పసుపు బొట్టు తాంబులు ఆ శుక్రవారం పూట ఇవ్వండి మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత ఇప్పించండి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుందండి శుక్రవారం నాడు ఎవరికైనా సరే చక్కగా భోజనం పెట్టండి శ్రీ శ్రీమాత్రే నమ అష్ట్రో భగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేస్తే సంతోషం లేకపోతే కనుక వెంటనే చేయండి మన వాళ్ళందరికీ కూడా ఈ మాధ్యమాల ద్వారా అందరికీ పంపిస్తూ ఉండండి తర్వాత లైక్ చేయండి మీ కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే మీ కొన్ని కొన్ని పరిస్థితులకి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎలా ఉంటుందని పెడుతూ ఉన్నారు దాని మీద కూడా వీడియోలు చేస్తున్నాను తర్వాత వచ్చేసి కొన్ని కొన్ని విషయాల్లో మీకు ఏదైనా సరే జాతక పొంతన్లు కావాలైనా జ్యోతిష్యంలో మీకు చక్రాలు వేయాలన్నా ఏ డౌట్ ఉన్నా విద్య గురించి వ్యాపారం గురించి వివాహం గురించి ఎనీ డౌట్ కుంభ వివాహాలు చేయించాలన్నా కదిలీ వివాహాలు చేయించాలన్నా ఆఖరికి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నేను నడిపిస్తున్నాను కాబట్టి మీ యొక్క మ్యారేజ్కి సంబంధించిన వధూవరులు మీ ఇంట్లో ఉన్నా కూడా నాకు ఫోన్ చేయచ్చు మాట్లాడచ్చు నా వివరా వివరాలన్నీ కూడా వాట్సాప్కి పంపించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అనే నంబరు పూర్తిగా మన జ్యోతిష్యానికే కేటాయించబడింది కింద నంబర్లన్నీ కూడా వివాహానికి సంబంధించిన సంబంధాల కోసం సంపాదించండి ఓం శ్రీ శ్రీమతీ నమ